మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మున్సిపల్ కార్మికులు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుండి ఏలూరు కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని, తల్లి కూడా చేయలేని పనులు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. మున్సిపల్ కార్మికులకు జగనన్న హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అన్నారు. క్లాప్ ఆటోల డ్రైవర్లకు 18,500 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టులను రద్దు చేసి మున్సిపాలిటీయే నేరుగా జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమానికి బి బాలరాజు అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు, జాన్బాబు, లావేటి కృష్ణ, రమణ, నాగరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏ రవికుమార్, నాయకులు పివి నరసింహారావు, ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు జే గోపి తదితరులు పాల్గొని మాట్లాడి తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమానికి బంగారు వెంకటేశ్వరరావు, గణేష్, రాజు, బండిరాజు, నారాయణ, జార్జి, భాగ్యలక్ష్మి, భవానీ, దుర్గమ్మ, పద్మ, గోపి తదితరులు నాయకత్వం వహించారు. కలెక్టరేట్ వద్ద వారు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు మున్సిపాలిటీల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈ రోజున ఆ యొక్క వాగ్దానం అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని గత 6 మాసాలుగా మేము అడిగినప్పటికీ కూడా ఎలాంటి చలనం లేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 48,000 మంది నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికీ 2-3 దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ మాకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు. మరి ఈ రోజున పరిమెంట్ గురించి అడుగుతూ ఉంటే అది చేయలేమని అంటా ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం అడిగినా సరే ఈ రోజు చేయలేని అంటున్నారు. ఆఖరికి పిఆర్సీకి అనుగుణంగా కనీస వేతనం 11వ పిఆర్సీకి అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కోరినప్పుడు కూడా ప్రభుత్వం మొండిగా ఉంది. ఈ రోజు అమలు చేయడానికి నిరాకరిస్తా ఉన్నారు. చర్చల్లో గతంలో ఇచ్చిన వేతనము ప్లస్ హెల్త్ అలవెన్స్ రెండు కలిపి ఈ రోజు 21,000గా ఇస్తానని చెప్పేసి అంటున్నారు తప్ప కొత్తగా అదనంగా 1 రూపాయి కూడా పెంచలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్లు గ్రాట్యుటీ గాని పెన్షన్ గాని ఆఖరికి మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్న హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. అందువల్లనే మా యొక్క సమ్మె కొనసాగుతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మున్సిపల్ కార్మికులకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదేనా మీ నీతి న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మున్సిపల్ కార్మికులు మరి దేవుళ్ళ తర్వాత దేవుళ్ళ లాంటి వాళ్ళు, అమ్మ తర్వాత అమ్మ లాంటి సేవ చేస్తే వాళ్ళు అని చెప్పేసి చెప్పిన మీరు, 1,00,000 రూపాయలు వేతనం ఇచ్చినా తక్కువ అని చెప్పేసి చెప్పిన మీరు ఈరోజు 15,000 కూడా ఇవ్వకుండా, మరి 15,000 జీతాన్ని కూడా ఈరోజు పంచకుండా మాతోటి వెట్టు చాకరీ చేయించుకోవడం న్యాయమా? మరి ఈరోజు కనీసంగా మేము అడుగుతా ఉంది పిఆర్సీ ప్రకారం 26,000 వేతనం. ఆ 26,000 వేతనం కూడా అమలు చేయకపోతే పెరిగిన ధరల్లో కార్మికులు ఎలా బతుకుతారు, ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకోగలుగుతారని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. మరి మా యొక్క సమ్మె వల్ల పట్టణాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది, ప్రజారోగ్యం క్షీణిస్తా ఉంది, మరో పక్కన వ్యాధులు విజృంభిస్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా న్యాయమైన కోరికలు పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తే జరిగేదానికి ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.